రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతుందని గురజాలం మాజీ ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు అన్నారు. దాచేపల్లిలోని ఆర్ఎండ్బి బంగ్లాలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ మొదలైందని ఆరోపించారు. గురజాలం మాచల్ల నియోజకవర్గంలోని 20 గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలను భయాందోళనకు గురిచేసి గ్రామాలు వదిలి వెళ్లే దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. కోడెల కుటుంబ సభ్యులపై 20 అక్రమ కేసులు పెట్టి వేధించారని, అందుకే ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. నిధులు దేశ రూపంగా ఉన్న నిధులనే మీరు క్యాన్సిల్ చేశారు.